రెండు రోజుల వరకు ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోలేదు. మంజు మునుపట్ల భర్తకి ఏం కావాలో దగ్గరుండి అన్నీ అమరుస్తున్నా కృష్ణతిలక్ మాత్రం ఆమెకు ముఖం చూపలేనట్టు తప్పుకు తప్పుకు తిరగసాగాడు. ఆ రోజు రాత్రి వంటవాణ్ణి పిలిచి అతని చేతికి డబ్బిచ్చి చెప్పాడు, రేపు రాత్రి మన ఇంట్లో డిన్నర్ ఉంది, ఐదుగురు వస్తారు, వాళ్ళంతా ఫారినర్స్, వాళ్ళకి మన తెలుగు వంటలు నచ్చవు, నువ్వు నేను చెప్పినవన్నీ హోటల్కి ఆర్డర్ చేసి తెప్పించు అని. అతడు సరైన డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. భార్యతో బ్రతిమిలాడినట్టే చెప్పాడు, మంజు రేపు మన ఇంట్లో డిన్నర్ ఉంది, వచ్చేవాళ్ళంతా ఫారినర్సే, వాళ్లతో నీకు ఎలా మాట్లాడాలో తెలీదు, అందుకే వాళ్ళు వెళ్లే వరకు నువ్వు గదిలోంచి బయటికి రాకు, వాళ్ళకసలు తెలుగు రాదు, నువ్వు చదువుకోలేదు, కనిపించి మాట్లాడకపోతే బాగుండదు, నన్ను అర్థం చేసుకుని నువ్వు లోపలే ఉండు. మంజు అలాగే అన్నట్టు తల ఊపింది. ఆమె అంత తేలిగ్గా అంగీకరిస్తుంది అనుకోలేదు. అతనికి చాలా సంతోషం అనిపించింది. మర్నాడు అతను ఆఫీసుకు సెలవు పెట్టి వెళ్లాడు. ఆ రోజంతా కృష్ణతిలక్ హుషారుగానే ఉన్నాడు. మధ్యాహ్నం 2 గంటలవుతుండగా అతను కారులో ఎక్కడికో వెళ్లాడు. కృష్ణతిలక్ వెళ్లగానే మంజు వంటవాణ్ణి పిలిచి ఆ డబ్బు ఇమ్మంది. అతడు మారు మాట్లాడకుండా డబ్బు ఆమె చేతికిచ్చేశాడు. ఆ డబ్బిచ్చి నౌకర్లని బజారుకు పంపి కావలసినవన్నీ తెప్పించి వంటవాడి సాయంతో ఆ రాత్రి డిన్నర్ కన్నీ తయారు చేసింది. సాయంత్రం 5:30 వంట పూర్తయింది. అన్నీ ఎక్కడవక్కడ దాచేసి ఇంట్లో చేసినట్టు బాబుగారికి చెప్పద్దు అని వంటవాడిని నౌకర్లని హెచ్చరించింది. 6 గంటలవుతుండగా కృష్ణతిలక్ ఇంటికొచ్చాడు. వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని తిరిగ్గా హాల్లో కూర్చున్నాడు. భార్యను పిలిచి మరోసారి హెచ్చరించాడు, వాళ్ళొచ్చే టైం అయింది, నువ్వు మేడదిగి రావద్దు అని. మంజు అలాగే అన్నట్టు తల ఊపింది. వంటవాణ్ణి పిలిచి హోటల్కన్నీ ఆర్డర్ చేశావా అని అడిగాడు. మంజు చెప్పమన్నట్టుగానే అతడు కృష్ణతిలక్కి చెప్పాడు, సరే 7 గంటలు అవడంతోనే హోటల్కు వెళ్ళి తీసుకొచ్చేమని చెప్పాడు. వంటవాడు తల ఊపాడు అలాగే అన్నట్టు. కృష్ణతిలక్ అతిథులు రావడమే ఆలస్యం అన్నట్టు వారి రాక కోసం ఎదురు చూడసాగాడు. మంజు మేడ మీదకి వెళ్ళిపోయింది. 7:30 గంటలు దాటిన తర్వాత కారులో 5 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్లను చూస్తూనే కృష్ణతిలక్ ఎదురు వెళ్లి లోపలికి తీసుకొచ్చాడు. హాల్లో అంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వచ్చిన వాళ్లలో 3 ఫారినర్స్, మిగతా 2 నార్త్ ఇండియన్స్. మాటల మధ్యలో వాళ్లు మీ మిస్సెస్ని పరిచయం చేయమని అడిగారు. ఆ మాట వినడంతోనే కృష్ణతిలక్ గుండెల్లో రాయిపడినట్లయింది. ఎలా ఆమె గారిని పరిచయం చేయడం, ఆమె వీళ్లతో ఎలా మాట్లాడుతుంది, వీళ్లకసలు తెలుగు రాదు, మిస్సెస్ని పరిచయం చేయమని అడుగుతారని తెలిస్తే ఆమె ఊర్లో లేదని చెప్పేసేవాణ్ణి, ఇప్పుడెలా. ఇక తప్పనిసరే లోపలికి వెళ్లి భార్యను పిలిచాడు. ఆమెకు 10 చెప్పాడు, వాళ్ళకి నమస్తే చెప్పొచ్చాయి, వాళ్ళకి తెలుగు రాదు, నీకు ఇంగ్లీష్ రాదు అని. మంజు అలాగే అని తల ఊపింది. ఆమె అప్పటికే స్నానం చేసి మంచి చీర కట్టుకుని ముస్తాబయింది. కూడా వెంటబెట్టుకొచ్చి వాళ్ళకి చెప్పాడు, షీఈజ్ మై వైఫ్ మంజరి అని. ఆ వచ్చిన వాళ్ళెవరో భార్యకు చెప్పాడు, దీజ్ ఆర్ అవర్ గెస్ట్స్, వెరీ గ్లాడ్ యు మీట్ యూ అంటూ మంజుల చేతులు జోడించి నమస్కరించింది నవ్వుతూ. ప్లీజ్ టు మీట్ యూ మిసెస్ కృష్ణతిలక్ అని కూర్చున్న వాళ్ళు కూడా ఆమె చేతులు జోడించినట్టే చేతులు జోడించారు, లేచి నిలబడి నవ్వుతూ. వెన్ వీ కేమ్ టు ఇండియా, రీసెంట్లీ వీ కేమ్, హౌ డు యూ లైక్ ఇండియా ఆమె నవ్వుతూ ప్రశ్నించింది. వీ లైక్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్ వెరీ మచ్. వాళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. ఆమెను కళ్ళార్పకుండా ఆశ్చర్యంగా చూశారు. ఆమె తమతో ఇంగ్లీషు మాట్లాడడం, వాళ్ళు ఇండియాలో ఆంధ్రా స్త్రీలను చాలామంది చూశారు. చీర కట్టు బొట్టు జుట్టు ఫారినర్స్ మెచ్చుకుంటారు, కానీ మంజు అంత సుకుమారంగా నాజుగ్గా అందంగా ఉన్న వాళ్ళని వాళ్ళు చూడలేదు. బొమ్మల చీర కట్టే విధానం, పెద్ద జడ ఉంగరాల జుత్తు, నుదుట పెద్ద బొట్టు, చేతులకి గాజులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది వాళ్ల కళ్లకు. ముఖ్యంగా మంజు కళ్ళు, ఆ కళ్ళు నల్లగా పెద్ద చేపల్లా విశాలంగా అందంగా ఉన్నాయి. అంత అందమైన కళ్ళు ఫారెన్లో స్త్రీలకు గాని నార్త్ ఇండియన్ స్త్రీలకు గాని ఉండవు. తెలుపు రంగు తప్పిస్తే ఆ ముఖంలో కళాకాంతులుండవు. మంజుని చూడగానే చిన్నగా ఉన్న వారి నీలి కళ్ళు పెద్దవిగా అయ్యాయి. రెప్పవాల్చడం మరిచి అలాగే చూస్తుండిపోయారు. తెలుగుదేశంలో పురుషులు తమ భార్యల వైపు పరాయి పురుషుడు కన్నార్పకుండా చూస్తే సహించి ఊరుచుకోలేడు. భార్యతో వాళ్లు అతి చనువుగా మాట్లాడితే భరించలేని అనుమానం. కొతకొతలాడిపోతూ భార్య ప్రాణమైనా తీసేస్తాడు లేక తన ప్రాణమైనా తీసేసుకుంటాడు అని తెలీదు పాపం ఆ ఫారినర్స్కి. వాళ్ల ఉద్దేశాలు మంచివే,
మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండవు. కాకపోతే ఆంధ్రా స్త్రీలను చూడగానే వాళ్ళకి ఆశ్చర్యం, అంతకుమించి గౌరవం కూడా. ప్లీజ్ సిడౌన్ అంటూ వాళ్ళందరికీ సోఫాలు చూపించింది. థ్యాంక్స్ అంటూ వాళ్ళైదుగురు సోఫాల్లో కూర్చున్నారు. కృష్ణతిలక్కి చెమటలు పోస్తున్నాయి. భార్య ఎక్కడ తప్పు మాట్లాడేస్తుందో వాళ్ల దగ్గర పొరుగు పోతుంది అని. ఇంతవరకు ఏదో మాట్లాడేసింది, అయిపోయింది. ఇక ముందు ఎలా మాట్లాడుతుంది? త్వరగా లోపలికి వెళ్ళిపోతే బాగుండు అని మనసులోనే 1000 దేవుళ్ళకి మొక్కుకుని భార్య వైపే చూడసాగాడు. తన వైపు చూస్తే లోపలికి వెళ్ళిపోమని కళ్ళతోనే సైగ చేద్దామని అతని ఊహ. ఆమె అసలు అతని వైపే చూడలేదు, అక్కడున్నట్టే మరిచిపోయింది. వాళ్లతో ఇంగ్లీష్ చకచక మాట్లాడుతోంది. వాళ్ళకి ఇండియా నచ్చిందా, ఫారెన్ నచ్చిందా అని ప్రశ్నించింది. ఇండియా మీరెందుకొచ్చారు అని అడిగింది. వాళ్ళు చెప్పారు, ఇండియా మాకు బాగా నచ్చింది అని. వాల్తేరు ఆంధ్రా యూనివర్సిటీలో మా అమ్మాయి MSc చదువుతోంది, భరతనాట్యం కూచిపూడి నేర్చుకుంటోంది అని ఒకతను చెప్పాడు. మరొకతను చెప్పాడు, మా అబ్బాయి ఆంధ్రా యూనివర్సిటీలో BPharmacy చదువుతున్నాడు అని. మేమంతా అక్కడే దిగామని. ఇక్కడ ఆంధ్రా యూనివర్సిటీలో ఫారినర్స్ చాలామంది చదువుకున్నారని, వాళ్ళిక్కడ ఫారెన్ అసోసియేషన్ పెట్టారని, మా ఫారినర్స్ అంతా ఇక్కడ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారని, తెలుగు వాళ్ల వంటలు వాళ్ల పద్ధతులు అన్నీ ఇష్టపడుతున్నారని వాళ్లంతా ఇంగ్లీష్లో మంజుతో చెప్పసాగారు. మంజు వారి మాటలు నవ్వుతూ వింటూ మధ్య మధ్య ఇండియా గురించి, సాంప్రదాయ పద్ధతుల గురించి వాళ్లతో మాట్లాడసాగింది. వాళ్లు ఆశ్చర్యంతో వినసాగారు. కృష్ణతిలక్ కూడా లోపల ఆశ్చర్యపోయాడు. ఆమె ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడమే కాదు, ఆ మాటల ఉచ్చరణ చాలా చక్కగా ఉంది. ఈమెకు ఇంగ్లీష్ మాట్లాడడం ఇంత బాగా వచ్చా అనుకున్నాడు మనసులో. మంజు లోపలికి వెళ్లి నౌకర్లతో వాళ్ళకి కూల్ డ్రింక్స్ పంపింది. వాటితో చిప్స్, క్యాషూ నట్స్ కూడా పంపింది. ఆ తర్వాత చికెన్ సూప్ పంపింది. అరగంట తర్వాత వాళ్లంతా భోజనాలు కూర్చున్నారు. డైనింగ్ టేబుల్ నిండా డిష్లు, ప్లేట్లు అన్నీ అమర్చున్నాయి. వైట్ రైస్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, చికెన్ కర్రీ, తందూరి చికెన్, ప్రాన్స్ పకోడా, ఫిష్ కట్లెట్, టమోటా ఫిష్ కర్రీ, సాంబారు, పూరీలు అని మంజు వాళ్లకు చెప్పింది. వీటిలో కారం ఉండదు, మా తెలుగు వంటలు చేశాను అని. అంతా ఆశ్చర్యపోయారు. ఇవన్నీ మీరే చేశారా అని అడిగారు. నేనే అని నవ్వింది. కృష్ణతిలక్ ఆ వంటల వైపు అయోమయంగా చూశాడు. హోటల్ వాళ్లు ఎంత బాగా చేసినా ఇంత శుభ్రంగా చేయరు. మంజు ఇవన్నీ ఎప్పుడు చేసింది? అతనికి బుర్ర వేడెక్కిపోయింది. వాళ్లు వంటలన్నీ చాలా బాగున్నాయని తెగ పొగుడుతూ తిన్నారు. కృష్ణతిలక్ ముఖం ఆ పొగడతలకి సంతోషంతో వికసించింది. వాళ్లు అలా పొగుడుతుంటే భార్యని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. భోజనాలయ్యాక స్వీట్స్ పెట్టింది. క్యారెట్ హల్వా, సగ్గుబియ్యం పాయసం, ఫ్రూట్సు. వాళ్లు ఫ్రూట్సు తీసుకోలేదు, పాయసం, హల్వా తిన్నారు. కాసేపు కూర్చుని మంజుతో, కృష్ణతిలక్తో చెప్పి వాళ్లు వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్ళిపోయాక ఆ రాత్రి మంచం మీద పడుకుంటూ భార్యని ప్రశ్నించాడు. మంజు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఏం అలా అడుగుతున్నారు అంటూ భర్త వైపు చూస్తూ మంచం మీద కూర్చుంది. నువ్వు ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడుతుంటే ఇంగ్లీష్కి చదువుకు సంబంధమేమిటి? అసలు ఏం చదువుకోకపోయినా ఇంగ్లీషు బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బీఏ, ఎంఏ చదివిన వాళ్ళు కూడా ఇంగ్లీషు మాట్లాడలేక కళ్ళు తేలేసిన వాళ్ళు ఉన్నారు. దీనికి మీరు ఏమంటారు అన్నట్టు చూసింది. ఆహా, అది కాదు, అసలు నువ్వేం చదువుకున్నావు అని అడుగుతున్నాను అంతే అన్నాడు నవ్వి. పల్లెటూరులో పుట్టి పెరిగిందాన్ని, నాకు చదివేమిటి అంటూ నవ్వి తేలిగ్గా కొట్టిపారేసింది ఆ విషయాన్ని. కృష్ణతిలక్ మరే ఆ విషయం ఎత్తలేదు. మంజు పడుకుంది. హోటల్కి ఆర్డర్ చేయమని చెప్పాను, నిజంగా నువ్వే చేశావా లేక వాళ్లతో అలా చెప్పావా? నిజంగా నేనే చేశాను అవన్నీ, మామూలుగా చెప్పింది. ఇన్ని వంటలు నీకొచ్చా, ఎక్కడ నేర్చుకున్నావు? ఆశ్చర్యపోయాడు. ఎక్కడ నేర్చుకుంటాను, పుస్తకాలు చదివి నేర్చుకున్నాను అని అటు తిరిగి పడుకుంది. ఇక అతని ప్రశ్నలకి జవాబు ఇవ్వడం ఇష్టం లేనట్టు. కృష్ణతిలక్ మరి మాట్లాడకుండా పడుకున్నాడు. ఆ రోజు శేషయ్య గారు వచ్చారు. తండ్రిని చూసి మంజు సంతోషంగా ఎదురు వెళ్ళింది. వచ్చే ముందు ఒక ఉత్తరం కూడా రాయలేదేమిటి అంది నిష్ఠూరంగా. లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది అంతే, అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేశాను అన్నారాయన. శ్రీపతిరావు గారు ఆయన భార్య కనిపించకపోవడంతో కూతుర్ని ప్రశ్నించారు ఎక్కడికి వెళ్లారు అని. మంజు చెప్పింది, నెల రోజుల పాటు ఊళ్ళు చూసి వస్తామని వెళ్లారు అని. కృష్ణతిలక్ గురించి అడిగారు. తండ్రితో ఏ విషయం చెప్పడం ఇష్టం లేక, ఆయన చాలా మంచివారు నాన్న, అత్తగారు మామగారు అంతా నన్ను బాగా చూస్తున్నారని చెప్పింది. ఆయన తృప్తిగా తల ఊపారు. ఇక తనకి ఏ బెంగా లేదు అన్నట్టు.
కృష్ణ తిలక్ డ్యూటీ నుండి రావడంతోనే శేషయ్యగారిని నవ్వుతూ పలకరించాడు. కాసేపు ఆయన దగ్గర కూర్చుని ఈ మాట ఆ మాట చెప్పి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. కృష్ణ తిలక్కి శేషయ్యగారిని చూడడంతోనే బుర్ర చురుగ్గా పనిచేసింది. ఆలోచనలన్నీ లింకుల్లా అల్లుకుని వసతివైపు పరుగులు తీశాయి. మంజుని శేషయ్యగారితో కూడా పంపించేస్తే, ఆమె అక్కడకు వెళ్లిన తర్వాత వసతి గురించి అంతా వివరంగా రాసి క్షమించి తన సంగతి మరిచిపోమని, వేరే ఎవరినైనా వివాహం చేసుకోమని రాస్తే తన ఆలోచనకి తనే మురిసిపోయాడు. వసుదను గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ రోజు ఉదయం టిఫిన్ తీసుకుంటున్నప్పుడు శేషయ్య గారితో అన్నాడు, మీకొక్కతే కూతురు వదిలి ఉండలేకపోతున్నారు. నవ్వాడు. అవును బాబు అంటూ శేషయ్య గారు కూడా ఒప్పుకున్నారు. పోనీ మీ అమ్మాయిని మీ కూడా తీసుకువెళ్ళి 4 రోజులు అట్టే పెట్టుకోండి. ఎందుకు బాబు, నీకిక్కడ సదుపాయం జరగద్దు? నా సదుపాయానికేం, ఇంట్లో నౌకర్లున్నారు, వంట మనిషి ఉన్నాడు, 4 రోజులే కదా. శేషయ్య గారు మనసులోనే పొంగిపోయారు అల్లుడి మంచితనానికి. ఇల్లంతా వదిలి అమ్మాయి వస్తుందా? మీ అమ్మగారు నాన్నగారు కూడా లేరు ఆ నారాయణ. మనసులో కూతుర్ని తీసుకువెళ్ళి 4 రోజులు అట్టే పెట్టుకుందామనే ఉంది. మంజు ఎందుకు రాదు? మీతో రావడం అంటే ఎగిరి గంతేసి మరీ వస్తుంది. నవ్వాడు. ఆయన మాట్లాడలేదు. నేను పంపిస్తాను, మీతో వస్తుంది అని నమ్మకంగా చెప్పాడు. శేషయ్య గారు ఆ మర్నాడై వెళ్ళిపోతాను అని చెప్పారు. కృష్ణ తిలక్ హుషారుగా భార్యతో చెప్పాడు, మంజు అక్కడికి రావడంతో బట్టలు సర్దుకో, మీ నాన్నగారితో వెళ్ళి 4 రోజులు ఉండొద్దు గాని అంటూ. ఆ మాటలు వింటూనే భర్త వైపు విచిత్రంగా చూసింది. ఆ చూపులో నన్ను పుట్టింటికి వెళ్ళమని మీరు చెప్పడమేమిటి, నేను వెళ్లడంలో మీకేమిటి లాభం అన్న అర్థం స్ఫురించింది. ఆ చూపుల్లో అర్థం గ్రహించుకున్నవాళ్ల తనకి తాను సర్దుకున్నట్లయి నవ్వుతూ ఏదో చెప్పబోయాడు. ఆ మాటలు వినే అవసరం తనకు లేనట్లు తల తిప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె నిర్లక్ష్యానికి మరో సమయంలో అయితే కృష్ణ తిలక్కి వెంటనే కోపం వచ్చును, కానీ ఇప్పుడు తను కోపం తెచ్చుకుని తొందరపడదలుచుకోలేదు. శాంతంగా నచ్చజెప్పి ఆమెను శేషయ్య గారితో ఊరు పంపించడానికి నిశ్చయించుకున్నాడు. రాత్రి తన గదిలో పుస్తకం చదువుకుంటున్నాడు. మంజు ఆ గదిలోకి రావడంతోనే కృష్ణ తిలక్ చదువుతున్న పుస్తకం మూసి మంజు అంటూ మృదువుగా పిలిచాడు. ఆ పిలుపులో మారధ్వం గుర్తించిన ఆమె ఆశ్చర్యంగా చూసింది. పెళ్ళై ఇన్నాళ్లైనా అలా ఎప్పుడూ అతను పిలవలేదు. ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగింది. ఇలా వచ్చి కూర్చో అంటూ నవ్వుతూ తన పక్కన సోఫాను చూపించాడు. మంజు ఆశ్చర్యాన్ని మనసులోనే నొక్కిపట్టి వెళ్లి సోఫాలో కూర్చుంది. మీ నాన్నగారు రేపు వెళతారటగా అంది భర్త ముఖంలోకి పరిశీలనగా చూస్తూ, మనసులో దాగున్న గుట్టును గ్రహించడానికి ప్రయత్నిస్తూ. నువ్వు పెళ్ళై వచ్చేశాక పాపం మీ నాన్నగారు ఒక్కరే అయిపోయారు. అతని కళ్ళలోకి సూటిగా చూసింది. నిన్ను తన కూడా తీసుకెళదామని అనుకుంటున్నారు, వెళ్ళి 4 రోజులుండిరా. ఒక్క క్షణం అలాగే చూసింది. ఈ విషయం చెప్పడానికే పిలిచారా? తల ఊపాడు. అయితే నేను పడుకుంటాను, నాకు నిద్రొస్తోంది అంది సోఫాలో నుండి లేచి నిలబడుతూ. అయితే బట్టలన్నీ సర్దుకో, మీ నాన్నగారితో వెళుదువుగాని అంటూ తొందర చేశాడు. ఆమెను ఎలా అయినా ఇంట్లోంచి పంపించేయాలన్న ఆతృత అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. మంజు తాపీగా చెప్పింది, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి నేనంత పిచ్చిదాని కాదు, నాకు బుర్ర ఉంది. ఈ విషయమే ఇప్పుడు మా నాన్నతో చెప్పొస్తున్నాను. నాకు రావడం కుదరదు, అత్తగారు మామగారు ఊళ్ళో లేరు, ఇల్లెలా వదిలిపెట్టి వస్తాను అని. నేను వెళ్ళడం లేదు, మా నాన్న రేపు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఈ చెప్పడం చాలా, ఇంకా చెప్పాలా అన్నట్టు చూసింది. కృష్ణ తిలక్ భార్య మాటలు వింటూనే అలా ఉండిపోయాడు. నోట మాట రాలేదు. నన్ను అమలాపురం పంపించేద్దామని మీరు మీ అమ్మ నాన్నగారు అంత ఆలోచించుకున్నారుగా, అందుకే మీ అమ్మ నాన్నగారిని ఊరికి పంపించాను. లేకపోతే నన్ను ఇంట్లోంచి బయట పంపించాలని చూస్తారా? నేను ఇంటి కోడల్ని, నా స్థానాన్ని పెళ్లగించడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. మీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకండి అంటూ గిరుక్కున తిరిగి మంచం వైపు వెళ్ళింది. కృష్ణ తిలక్ శిలా విగ్రహంలా బీసుకుపోయాడు. తల్లి తండ్రి తను మాట్లాడుకున్న విషయాలు ఈమెకెలా తెలిసాయి? రెండో వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడ్డారే, అంతా మాయలా ఉంది. అతని బుర్ర వేడెక్కిపోయింది. ఈమె దగ్గర తన ఎత్తులేని సాగడం లేదు. ఎలా ఈమెను పంపడం, వసుదని ఇంటికి ఎలా తీసుకురావడం అని ఆలోచిస్తున్నాడు. శేషయ్య గారు ఊరికి వెళ్ళిపోయారు. శ్రీపతిరావు గారి దంపతులు ఊరు వెళ్ళి 10 రోజులైంది. 2 ఉత్తరాలు రాశారు. ఆ రోజు కృష్ణ తిలక్కి డ్యూటీ లేదు, సెలవు, ఇంటి దగ్గరే ఉన్నాడు. మంజు అతనికి చెప్పింది సాయంత్రం సినిమాకి వెళదామని. అతను అయిష్టంగా ముఖం పెట్టాడు. ఆమెను ఎలా అయినా ఇంట్లోంచి బయట పంపేయాలని చూస్తున్నాడు. సినిమాలకు షికారులకు వెళ్లడం ఇష్టం లేదు. ఆ మాట పైకి చెప్పలేకపోతున్నాడు.
ఏంటలా చూస్తున్నారు? ఆహా, ఏమీ లేదు అంటూ నవ్వాడు. సాయంత్రం సినిమాకి వెళదామని చెప్తున్నాను. అలాగే వెళదాం. మంజు ఇంకేమీ మాట్లాడలేదు. సాయంత్రం అవుతుండగా మంజు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ముస్తాబు మొదలు పెట్టింది. ముస్తాబయ్యి చీర కట్టుకుని తనని తాను నిలుటద్దంలో చూసుకుంది. నేరేడు రంగు జరీ చీరకు లేత గులాబీ రంగు పెద్ద అంచున్న నేరేడు రంగు జాకెట్ వేసుకుంది. మంగళసూత్రాలు, మెడకు పెద్ద లాకెట్తో నల్లపూసల హారం, ఎడం చేతికి వాచి, కుడి చేతికి బంగారు గాజుతో పాటు నేరేడు రంగు లేత గులాబీ రంగు గాజులు వేసుకుంది. నుదుట లేత గులాబీ రంగు బొట్టు పెట్టుకుంది. కళ్ళకి కాటుక, పెదవులకి లిప్స్టిక్ వేసుకుంది. చెవులకు వెడల్పాటి పెద్ద పెద్ద రింగులు పెట్టుకుంది. ఏమో ఆ అలంకరణ, ఆ అందం చూస్తే ఎవరైనా అనుకుంటారు బెంగాలీ అమ్మాయి తెలుగు ఊళ్ళో స్థిరపడిపోయింది అని. అంత అందంగా నాజుకు సుందరిలా ఉంది. యువతలకొచ్చిన మంజుని రెప్పవాల్చకుండా చూసి మనసులో అనుకున్నాడు కృష్ణ తిలక్. మీరు వెళ్ళి స్నానం చేసిరండి అంది భర్తని. అతనింకా అలాగే కూర్చోవడం చూసి అతను తల ఊపి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. బట్టలు మార్చుకుని తలదూవుకుని కాళ్ళకి మేజోళ్లు తొడుక్కుంటున్నాడు. మంజు కింద హాల్లో ఉంది. నౌకరు ఆమెకు ఉత్తరం తెచ్చిచ్చాడు. ఆ ఉత్తరం తనకే. రైటింగ్ చూసి పోల్చుకుంది, మహేందర్ రాశాడని. ఆత్రంగా కవర్ చింపి ఉత్తరం తీసి చదవసాగింది. వదినగారికి నమస్కారములు. నేను చాలాసార్లు మీకు ఉత్తరం రాయాలనుకుని మానేశాను. అన్నీ చూస్తే ఏమైనా అనుకుంటాడని. కానీ ఇప్పుడు రాయక తప్పలేదు. అమ్మా నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోమని సంబంధాలు వెతుకుతున్నారు. వచ్చి అమ్మాయిని చూడు, నచ్చితే సంబంధం నిశ్చయించి ముహూర్తం పెట్టిస్తామంటున్నారు. నేను బాగా ఆలోచించుకుని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుని ఊరు వెళ్లడానికి బయలుదేరుతుండగా నాకు ఒక ఉత్తరం వచ్చింది. అది ఎక్కడుండో ఊహించగలరా? ఆ ఉత్తరం మీ ఫ్రెండ్ కోమల దగ్గర నుంచి వచ్చింది. నాతో చాలా విషయాలు అర్జెంటుగా మాట్లాడాలట. నన్ను వెంటనే అర్జెంటుగా బెంగళూరు బయలుదేరమని రాసింది. వెళ్లాలా మానాలా అని ఒక క్షణం ఆలోచించాను. పాపం ఆ అమ్మాయి అలా ఎందుకు రాసిందో, ఎప్పుడూ రాయింది ఇప్పుడు అలా రాసింది అంటే ఎంత ముఖ్యమైన పనో అని బెంగళూరు వెళ్లడానికే నిశ్చయించుకున్నాను. వస్తున్నట్లు వెంటనే ఉత్తరం రాశాను. నేను 2 రోజుల్లో బెంగళూరు వెళతాను. వచ్చాక అక్కడ విషయాలేమిటో మళ్లీ రాస్తాను. ఇంతే సంగతులు మహేందర్. మంజు ఉత్తరం చదవడం పూర్తి చేసి ఆలోచనలో పడింది. కోమలి మహేందర్కి అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాసిందా? ఏమిటి అర్జెంటు? ఆమెకేం కష్టం లేదు కదా. తను బెంగళూరులో ఉన్నప్పుడు ఇద్దరూ ఎంత స్నేహంగా ఉండేవారు. అప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ మెల్లగా మేడ మీదకు వెళ్ళింది. అంతలో కృష్ణ తిలక్ గదేవతలకొచ్చాడు. ఇద్దరూ అక్కడ ఎదురుపడ్డారు. మంజు పరధ్యానంగా ఉందేమో చేతిలో ఉత్తరం సంగతి మరిచిపోయింది. కృష్ణ తిలక్ దృష్టి ఉత్తరం మీద పడింది. ఎక్కడ్నుండి ఆ ఉత్తరం, ఎవరు రాశారు అడిగాడు మామూలుగా. ఉత్తరం సంగతి అప్పుడే గుర్తుకొచ్చినట్టు చప్పున ఉత్తరం వెనక్కి దాచేసింది అతని కళ్ళబడకుండా. ఆమె అలా చేయడంతో కృష్ణ తిలక్ మనసులో ఏదో అనుమానం మొలకెత్తింది. ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎక్కడ్నుండి ఆ ఉత్తరం, ఏది, నన్ను చూడండి అంటూ చేయి చాపాడు. అంటూ తల అడ్డంగా తిప్పింది. అంతరహస్యమా? నవ్వుతూ ప్రశ్నించిన కళ్లల్లో మాత్రం కోపం తొంగి చూసింది. రహస్యమే, మొండిగా చెప్పింది గాని ఉత్తరం మాత్రం అతనికివ్వలేదు. రహస్యం అనగానే అతనిలో పొట్టుదల హెచ్చింది. ఆ రహస్యమేమిటో తెలుసుకోవాలి. ముందుకొక్కడుగు వేసి చేయి చాపి అందుకోబోయాడు ఉత్తరాన్ని. అది ముందే గ్రహించినట్టుగా చటుక్కన వెనక్కి ఒక్కడుగు వేసింది. నువ్వు ఆ ఉత్తరం ఎలా ఇవ్వవో నేను చూస్తాను, అది ఎవరు రాశారో నేను తెలుసుకోవాలి అని పంతం పట్టినట్టు 2 అడుగులు వేసి ఆమెను అందుకోబోయాడు. మంజు ఉత్తరం పట్టుకుని మెరుపులా గదిలోకి పరిగెత్తింది. ఆమె వెంటనే అతను ఆ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసి గడియవేసి ఒక్కడుగు వేసి ఆమెను సమీపించసాగాడు. భర్త వైపు చూస్తూ ఒక్కో అడుగు వెనక్కి వేయసాగింది. అతను దగ్గరకొస్తుంటే సింహం కాళ్లకు చిక్కుకున్న లేడికోనలా బెదిరింది. చేతిలో ఉత్తరం ఏం చెయ్యాలి? తను చచ్చినా అతనికి ఉత్తరం కళ్ళపడనీయకూడదు అని నిశ్చయించుకుంది. కృష్ణ తిలక్ చటుక్కున చేయి చాపి ఆమెను అందుకోబోయాడు. మంజు తప్పించుకోవడంలో ఆమె పైటి చెంగు అతని గుప్పిట్లో ఇరుక్కుంది. క్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. ఇప్పుడెలా నన్ను తప్పించుకోగలవు? ఉత్తరం ఇలా అయ్యి అన్నట్టున్నాయి అతని చూపులు. నేను చచ్చినా మీకు ఆ ఉత్తరం దొరకనివ్వను అన్నట్టు నిర్లక్ష్యంగా చూస్తూ అతని చేతిలో చిక్కుకున్న చీర కొంగుని వదిలించుకోవడానికి చూసింది. అతను వదలలేదు. ఎడంవైపుకు తిరిగితే చీర మొత్తం ఊడి అతని చేతిలోకి వస్తుంది. కుడివైపుకు తిరిగితే వెళ్లి అతని గుండెల మీద పడుతుంది. ఇరకాటంలో పడింది మంజు. ఆ అదను చూసుకుని అతను ఆమెను దగ్గరగా లాక్కున్నాడు.
అతని బలిష్టమైన చేతుల్లో కదలలేకపోయింది. తప్పించుకోవడానికి వీల్లేనంత బలంగా గుండెలకు అదింపట్టి గట్టిగా బంధించాడు. ఆమెకు ఒక చేతిలో ఉత్తరం, అది అతను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటు ఉత్తరం అతనికి అందకుండా చేస్తూ అతని చేతుల్లోంచి తప్పించుకోవడానికి పెనుగులాట సాగింది. ఆ పెనుగులాటలో ఇద్దరూ తూలి కట్టగట్టుకుని వెళ్లి మంచం మీద పడ్డారు. ఇద్దరూ మంచం మీద పడినా వాళ్ళకి తెలియలేదు. ఉత్తరం దాయడానికి ఆమె ప్రయత్నిస్తుంటే ఉత్తరం ఆమె చేతుల్లోంచి లాక్కోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. చివరకు అతను సాధించాడు. ఉత్తరం అతని చేతికి దొరికింది. విజయగర్వంతో నవ్వుతూ ఆమెను వదిలి మంచం మీద నుండి లేచాడు. అంతే, మంజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచం మీద నుండి లేచి ఒక్క ఉదురును వెళ్లి అతని చేతిలో ఉత్తరం లాక్కోబోయింది. అది గ్రహించుకున్న కృష్ణతిలక్ రెండు చేతులు పైకెత్తాడు. ఉత్తరం ఆమెకు అందకుండా మంజు కోపంతో ఉడికిపోయింది. ముందా ఉత్తరం ఇలా ఇవ్వండి అంది ఉరిమి చూస్తూ. నేను అంత తెలివి తక్కువ వాణ్ణా, ఆ రహస్యమేమిటో తెలుసుకోకుండా ఉత్తరమిస్తానా అన్నాడు. ఎవరు అంటూ అతని షర్టు పట్టి ఓ గుంజుగుంజింది. అతను ఉత్తరం ఇవ్వలేదు. ఒళ్ళు తెలియని కోపంతో అతని క్రాఫ్ని రెండు చేతులతో అందుకోబోయింది. అది గ్రహించి ఆమె చేతులు రెండు కలిపి గట్టిగా పట్టుకున్నాడు. ఒక చేతిలో ఉత్తరం ఉంది. ఆమె గింజుకుంటుంటే ఒక చేత్తో ఆమె రెండు చేతులు పట్టుకోవడం కష్టమయ్యి సరిగ్గా పట్టుకుందామని రెండో చెయ్యి ఆసరా చేసుకుందామని ఆ చెయ్యి కిందకు దించాడు. ఆ దించడంలో అతని చేతిలో ఉత్తరం జారి కింద పడింది. కృష్ణతిలక్ ఉత్తరం జారిపోగానే కంగారుగా ఆమె చెయ్యి వదిలి ఉత్తరం అందుకుందామని కొద్దిగా వంగాడు. అదే సమయం అని తలచి మంజు ఆ ఉత్తరం చటుక్కునందుకుని చేత్తో బాగా నిలిపేసి ఎక్కడా దయడానికి వీల్లేక చటుక్కున జాకెట్ లోపల పడేసుకుంది. అనుకోకుండా ఆమె అలా చేసినందుకు అతను క్షణంసేపు నిచ్చేసుడే నిలబడిపోయాడు. కళ్ల వెంట నిప్పులు కురిశాయి. ఆమె నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది. ఇప్పుడు నన్నేం చేస్తారో అన్నట్టు. ముందా ఉత్తరం మర్యాదగిస్తావా లేదా ఉరిమి చూస్తూ అడిగాడు. నేను ఇవ్వను ఇవ్వను మొండిగా సమాధానమిచ్చింది. అతని కోపాన్ని తనేమాత్రం లెక్క చేయనట్టు. ఇవ్వవా గద్దించి అడిగాడు. ఆమె రోషంగా తలతిప్పుకుంది. ఉత్తరమైతే దయగలిగావు, కానీ ఆ ఉత్తరంలో ఏముందో ఎవరు రాశారో ఆ రహస్యాన్ని నా నుంచి ఎక్కువ రోజులు దయలేవు, గుర్తించుకో అంటూ తలుపు తీసుకుని ఆ గదిలోంచి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన వైపే చూస్తూ పెదవి కొరుక్కుంటూ బొమ్మలా నిలబడిపోయింది. ఆయనకి ఎందుకీ పట్టుదల? ఈ ఉత్తరం ఎవరు రాశారని ఊహిస్తున్నారు? మహేందర్ రాశాడని తెలిస్తే ఏమంటారు? ఆలోచిస్తూ జాకెట్లో ఉన్న ఉత్తరాన్ని పైకి తీసి అగ్గిపొల్ల వెలిగించి ఆ ఉత్తరాన్ని కాల్చేసి మసి చేసేసింది. ఆ ఉత్తరం ఎక్కడ దాచినా అతని కళ్ళబడుతుంది అన్న ఉద్దేశంతో. ఆవేళ సినిమా ప్రోగ్రాం ఇక అంతే అయింది. అతను కోపంతో ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆమె ఆ గదిలో బొమ్మలా కూర్చుండిపోయింది. రెండు రోజులు కృష్ణతిలక్ భార్యతో మాట్లాడలేదు. భోజనం చేస్తున్నప్పుడు, ఉదయం టిఫిన్ తీసుకుంటున్నప్పుడు తప్పనిసరి రెండు మాటలు మాట్లాడతాడు అంతే. ఈ సంఘటన జరిగిన దగ్గర నుండి మంజు కూడా అతనికి దూరంగానే ఉంటోంది. ఆ రోజు ఆఫీసుకు వెళ్లిన అతను 11 గంటలకు తిరిగి వచ్చేశాడు. వస్తూనే గబగబా మేడ మీద తన గదిలోకి వెళ్లిపోయాడు. చిన్న సూట్ కేసులో 2 జతల బట్టలు సర్దుకుని డబ్బు తీసుకుని కోటు జేబులో పెట్టుకున్నాడు. అతని ముఖంలో సంతోషం దాచుకోవాలన్నా దాగడం లేదు. తన ఫ్రెండ్ రమణారావు హైదరాబాద్ నుంచి ఉత్తరం రాశాడు, వెంటనే బయలుదేరి రమ్మని. వెళ్లి వసుదని వెంటబెట్టుకొచ్చేయాలి. ఆమె గురించి ఎవరు ఏమనుకున్నా సరే అదే తనకు ముఖ్యం. ఇక మంజు సంగత ఇష్టమైతే ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది అంతే. కృష్ణతిలక్ ఆదరాబాదరాగా తయారయ్యి మంజుని పిలిచి చెప్పాడు. నేను అర్జెంటు పని మీద హైదరాబాద్ వెళుతున్నాను, 2 రోజుల్లో మళ్లీ వచ్చేస్తాను అని. మంజు తల ఊపింది అలాగే అంటూ. లోపల ఆశ్చర్యపోయింది. ఏంటా పని, అంత అర్జెంటుగా బయలుదేరి వెళుతున్నారంటే ఎక్కడికి? ఆమె మనసులో ఉదయించిన ప్రశ్నలకి జవాబులు అంతుచిక్కలేదు. కృష్ణతిలక్ డ్రైవర్ని కారు సిద్ధం చేయమన్నాడు. ఫ్లైట్ టైంకి ఎయిర్పోర్ట్కి కారులో బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా మంజు నిరాశగా నిస్పృహగా గడిపేసింది. ఆ రాత్రి పడుకున్నా నిద్రపట్టలేదు. ఆలోచన అలలు అలా ముందుకి ఒకదాని వెంట ఒకటి ఉరుకుతున్నాయి. ఈ పెళ్లి తను ఏమాశించి చేసుకుంది? అదే ప్రశ్న ఆమెను ప్రతిరోజు ప్రతీక్షణం వేధిస్తుంటుంది. అసలు కృష్ణతిలక్కి స్త్రీలంటే విముఖత్వం ఎందుకో? ఆయన ఎవరినైనా ప్రేమించారా? ఆ అమ్మాయి ఆయన్ని మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుందా? ఈ ప్రశ్నలు ఆమెను జోరిగల్లా ముసరసాగాయి. ఆ మర్నాడు ఉదయం మంజు స్నానం చేసి బట్టలు మార్చుకుని ముస్తాబాయి గదిలో కూర్చుంది. ఆమెకు మనసు ఒకచోట నిలవడం లేదు. కృష్ణతిలక్ లేకపోతే ఇల్లు మరీ బావురుమంటోంది.
గదిలో టేబుల్ మీద పుస్తకాలు కాగితాలు అన్నీ చెత్తలా పడున్నాయి. ఎన్నిసార్లు సర్దినా అంతే, అతను కాగితాలు పుస్తకాలు చంద్రవందరగా పడేస్తాడు. మంజు లేచి వెళ్లి టేబుల్ మీద పుస్తకాలన్నీ వరుసగా పెట్టసాగింది. వరుసగా పెడుతున్నప్పుడు ఒక పుస్తకంలోంచి కాగితం కింద పడింది. సరే, ఎవరో ఫ్రెండ్ రాసిన ఉత్తరం అని పెట్టేబోయి అప్రయత్నంగా ఆ ఉత్తరం చదివింది. మొదట ఆ ఉత్తరంలో రాసిన అక్షరాలేమిటో బోధపడలేదు. మళ్లీ శాంతంగా ఉత్తరం పూర్తిగా చదివింది. ఉత్తరం చదువుతుంటే ఆమె చేతులు వణకసాగాయి, కళ్ళనీళ్లు గిర్రున తిరగసాగాయి. "డియర్ కృష్ణ తిలక్, నా ఉత్తరం కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటావని నాకు తెలుసు. నిన్ను అంతగా కట్టిపడేసింది ఆ వసుధ అని నాకు తెలుసు. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. ఎన్నాళ్ళు నువ్వు విరక్తితో నిరాశగా జీవితం గడిపావు. ఇక అలా ఉండనవసరం లేదు. వసుధకి పెళ్లి కాలేదు, సెక్రటేరియట్లో పనిచేస్తోంది. ఇంటి అడ్రస్ కూడా కనుక్కున్నాను, కానీ నేను ఆమెను కలుసుకోలేకపోయాను. ఆమె సెలవు పెట్టి ఊరు వెళ్ళింది, 2 రోజుల్లో వచ్చేస్తుంది. నేను హోటల్లో ఉన్నాను, నువ్వు వెంటనే బయలుదేరిరా. ఆమె ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి వసుదని నీ కూడా తీసుకొచ్చాయి. వెంటనే ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకోండి. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఇక్కడే పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చూస్తానులే, అందుకే నేనున్నానిక్కడ. ఇంట్లో ఎవరు ఏమంటారో అని ఆలోచించకు. అందరి గురించి ఆలోచిస్తే నీ జీవితం నాశనమైపోతుంది. కోరుకున్న స్త్రీని భారీగా పొందగలిగితే ఆ పురుషుని జీవితమంతా పండువెన్నలే. కృష్ణ తిలక్, నువ్వు వెంటనే బయలుదేరొచ్చే వస్తావు కదూ, నీకోసం చూస్తుంటాను, రమణారావు. ఉత్తరం చదవడం ముగించి టేబుల్పై పడేసింది. కళ్ళ నిండా నీళ్లు చిమ్మాయి. కళ్ల ముందు చీకటి తెరలు పొరుచుకోసాగాయి. అంతా అలికేసినట్టుగా కనపడసాగింది. తల గిర్రున తిరిగిపోయింది. మిన్ను విరిగి మీదపడ్డట్టయింది. తన ఆశా సౌధాలన్నీ ఒక్కసారిగా కూలి తునాతునకలైపోయాయి. ఆరని అగ్నిజ్వాలలు హృదయాన్ని దహించేస్తున్నాయి. ఒంట్లోని శక్తంతా ఎవరో లాక్కున్నట్లు నీరసంతో కాళ్లు తేలిపోతున్నాయి. ఏదో మైకంలాంటిది కమ్మి స్పృహ తప్పుతున్నట్టుగా ఉంది. శక్తంతా కూడదీసుకుంటేనే గాని అడుగు తీసి అడుగు పడ్డం లేదు. కృష్ణ తిలక్ గదిలోంచి ఎలాగో బయటపడి తన గదిలోకి వెళ్లి మొదలు నరికిన వృక్షంలా మంచం మీద పడిపోయింది. కళ్లల్లో నీళ్లు జలపాతాల్లా ముందు కురుకుతున్నాయి. ఆ ఇంట్లో ప్రతి వస్తువు ఆమెను చూసి నవ్వినట్టే అనిపించసాగింది. "నువ్వు ఈ ఇంటి కోడల్లా పెత్తనం చేతపుచ్చుకుని అధికారం చెలాయించావు, అందర్నీ ఆడించావు. కృష్ణ తిలక్ భార్య స్థానం నీది అని మురిసిపోయావు. ఆ స్థానం వసుదుదని ఇప్పటికైనా గుర్తుంచుకో. నువ్వు ఈ ఇంటికి ఏమీ కావు. కృష్ణ తిలక్ నీకేమాత్రం విలువకుండా పురుగుని విధులు చేసినట్టు విధులించేస్తున్నాడు. నువ్వు ఈ నిజాన్ని గ్రహిస్తే నువ్వు ఈ ఇంట్లో అభిమానం చంపుకుని ఒక్క క్షణం కూడా ఉండలేవు. అతని చేత తాళి కట్టించుకున్న భాగ్యానికి నీకు దక్కిన విలువేమిటి?" ఆమె మనసు ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తోంది. కృష్ణ తిలక్ తనని ఎంత మోసం చేశాడు! వసుదని ప్రేమించి తన మెళ్ళో తాళికట్టి కంఠానికి ఉరిపోశాడు. ఆలోచిస్తున్న మంజు మనసులో కసి కోపం తారాపాదానికి ఎగిశాయి. ఆమె కోపం కసి మరుక్షణంలో మంచుముక్కలా కరిగిపోయాయి. అతని తప్పు ఏమీ లేదు, తప్పంతా తందే. పెళ్లికి ముందే తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పేశాడు. తనే మొండి పట్టుదలతో పెద్దల పరువు కాపాడడం కోసం ఈ పెళ్లి చేసుకుంది. ఇది అతని తప్పు కాదు, తప్పంతా తందే. తనకి ఫోన్ చేస్తున్న అతని మాటలతో మళ్లీ జీవితం మీద ఆశ పుట్టింది. తెలివితేటలతో అతని మనసు మార్చుకోవచ్చు అని పిచ్చిగా నమ్మింది. ఫోన్ చేస్తూ తనని కలుసుకుని ధైర్యం చెబుతుంటే ఎక్కడలేని పిచ్చి బలం తనలో ప్రవేశించి సంతోషంతో పొంగిపోయింది. కృష్ణ తిలక్ మనసు మార్చి తన వైపు తిప్పుకోవాలని పిచ్చి కలలు కంది. అతను తనవాడు అన్న నమ్మకంతోనే అతను చీ అంటున్నా అభిమానం చంపుకుని అతని గదిలోనే పడుకునేది. మొండిగా ఇంటి పెత్తనం చేజిక్కించుకుని ఇంట్లో అందర్నీ ఒక ఊపు ఊపింది. ఎంత తను ప్రోకులాడినా ఈ స్థానం తనది కాదు. తన భర్త హృదయంలో తనకి చోట్లేదు. ఇంకా తను ఈ ఇంట్లోనే ఉండడం నిజంగా తెలివి తక్కువతనమే. ఆనాడు వారి మాటలు నమ్మి తనలో ఉన్న పిరికితనం, గుండెల్లో గూడు కట్టుకున్న బాధ, మనసులో సుడులు తిరుగుతున్న దుఃఖం, కళ్లల్లో కన్నీళ్లు అన్నీ మూటకట్టి ఊరి చివర మర్రి చెట్టుకు వేలాడదీసి తను తేలిగ్గా ఊపిరి పీల్చుకుని చేతులు దులిపేసుకుని హాయిగా సంతోషంగా నిశ్చింతగా ధైర్యంగా ఇంటికి తిరిగొచ్చింది. మంజుకి దుఃఖం ముంచుకొచ్చేసింది. ఆనాడు మర్రి చెట్టు కట్టిన మూటలో నుండి బయటకురికి ఈనాడు తనని వెతుక్కుంటూ వచ్చేశాయి. పిరికితనం తన నెత్తిమీద కూర్చుని సవారీ చేస్తున్నట్టుగా ఉంది. గుండెల్లో దుఃఖం గూడు కట్టుకుని విజయగర్వంతో తలెత్తింది. కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతూ
నిన్ను వదిలి మేమెక్కడికి వెళ్లం అన్నట్లు సతతం ధారగా కన్నీటిని వర్షిస్తున్నాయి. మంజు ఇక ముందు తన జీవితం ఎలా గడుస్తుంది అన్న ఆలోచన రాగానే నకసిక పర్యంతం కంపించిపోయింది. ఆమెలో వెలిగిన ఆశాదీపాలు ఆరిపోయాయి. అన్ని వైపులా అంధకారం తాండవ నృత్యం చేస్తోంది. మనసులో బాధ గుండెలు తవ్వేస్తోంది. ఎలా ఇప్పుడు? తను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు ఆదరిస్తారు? భర్తను వదిలేసి కాపురం కూలదోసుకుని వచ్చింది అంటారు. అందరూ తనని చూసి నవ్వి హేళం చేస్తారు. పెళ్లి కాకపోతే అది వేరే సంగతి. పెళ్ళై కూడా భర్తకు దూరంగా ఉంటే నలుగురు ఏమనుకుంటారు? తండ్రి దగ్గరకు వెళితే తనని కోపడి తిరిగి ఇంటికే తీసుకొచ్చి అప్పజెప్పడం మాత్రం నిజం. పిన్ని దగ్గరకు వెళితే పిన్ని మాత్రం అర్థం చేసుకుంటుందని నమ్మకమేమిటి? ఆమె ఆలోచిస్తుంటే మద్రాసులో ఉన్న స్నేహితురాలు విజయ గుర్తుకొచ్చింది. తండ్రికి పెద్ద ఉద్యోగం, ఆ ఊర్లో మంచి పలుకుబడి ఉంది. తను అడిగితే తనకు ఏదైనా ఉద్యోగం చూపించకపోతుందా? ఆ ఆలోచన రాగానే వెంటనే మద్రాసులో ఉన్న విజయకు ఫోన్ చేసింది. విజయ ఇంటి దగ్గరే ఉంది, అన్నీ విని నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను, మా నాన్నగారిని కనుక్కుని అంది. ఆ వేళంతా నిరాశగా నిస్పృహగా గడిపింది. భోజనం చేయలేదు, అలా పడుంది. ఇల్లు తనకి పరా ఇల్లు. విజయ్ చెప్పే మాట కోసం ఫోనొస్తుంది అని ఎదురుచూస్తూ కూర్చుంది. ఎదురుచూసినట్లుగానే విజయ రాత్రి 9 గంటలకి ఫోన్ చేసింది. విజయ, నువ్వా? మీ నాన్నగారు ఏమన్నారు? ఆత్రంగా అడిగింది. నిన్ను వెంటనే బయలుదేరొచ్చామన్నారు. ఇక్కడ ఏదో ఉద్యోగం ఖాళీగా ఉందట. అది కాకపోయినా ఒక 1 వారం రోజుల్లో నీకేదో ఒక ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. నిజంగానా? అయితే నన్ను వెంటనే బయలుదేరొచ్చామంటావా? నిజంగానే చెప్తున్నా. వచ్చే ముందు ఫోన్ చేయి, నేను స్టేషన్కి కారు తీసుకొస్తాను. అలాగే అని ఫోన్ పెట్టేసింది. విజయ్ మాటలతో రవ్వంత ధైర్యం గుప్పెట్లో చిక్కినట్లయింది. సూట్ కేసులో 1 డజను చీరలు సర్దుకుంది. మంగళసూత్రాలు తప్ప అన్ని వస్తువులు తీసి బీరువాలో దాచేసింది. తండ్రి పెట్టిన నగలు అట్టే పెట్టుకుంది. కృష్ణ తిలక్ రాగానే చెప్పేసి మద్రాసు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుని అతని రాక కోసం ఎదురుచూడసాగింది.